నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు సంక్రాంతి పండుగను ప్రతి ఏటా తెలుగు వారందరూ ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగపై సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం మనకు 12 రాశులు ఉన్నాయి ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఓ సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖంగా జరుపుకుంటారు ఈ పండుగను పెద్దల పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు संक्रांति మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో జరుపుకున్నారు రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతలు దేవుళ్ళ పూజలతో మూడో రోజు గోపూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయల సీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోన సీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి రైతులు పల్లెల్లో వేడుకగా జరుపుకునే పండుగ ఇది కాగా సంక్రాంతి పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఊరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి మరుసటి రోజు జరిగే కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే పక్షులు కూడా రైతన్న నేస్తాలే అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను వేలాడదీస్తారు ఇప్పుడు కాసేపు ప్రకటన చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగు మారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి
చేలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పోలీసు శాఖ విధుల విషయంలో పట్టును కోల్పోతోందా? ప్రజాప్రతినిధులకే సమయాన్ని వెచ్చేస్తోందా? ఫలితంగా క్రైమ్ రేట్ పెరుగుతోందా? అంటే ఎవరనే తెలియజేస్తున్నాయి తాజా పరిస్థితులు. దేశ రక్షణతో పాటు ప్రజలకు బాసటగా నిలుస్తోంది పోలీసు శాఖ. విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసే పోలీసులు ఇటీవల కాలంలో పట్టు కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే తిరుపతి లాంటి ప్రదేశాల్లో చోరులు పెట్టరేగిపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. దీంతో క్రైమ్ రేటు కూడా పెరుగుతోందనే ఆరోపణలను ఎదుర్కోవలసి వస్తోంది. బ్యాంక్ లాకర్లలో కానీ లేదా వాళ్ళతో పాటు క్యారీ చేయడం కానీ లేదా ఎవరూ తెలియని గుర్తు తెలియని ప్రదేశాల్లో ఉంచుకోవడం చేసుకోవాలి. బయటికి ఊరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్తో ఇన్ఫామ్ చేస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎస్ కెమెరా సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరా అనే ఒక వ్యవస్థ వచ్చింది. దాని ప్రకారము యాప్ ఒకటి వచ్చింది. దాని ప్రకారం ఊరికి పోయే ఊరికి లాక్ చేసి పోయే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరాని అమర్చడం చేయడం జరుగుతుంది. దాని ప్రకారము ఆ ఇంట్లో ఎవడన్నా కొత్త వ్యక్తి దూరినా కానీ ఏదన్నా దాంట్లో అలికిడి చేసినా కానీ దాంట్లో ఏదన్నా దాని తాళం పగలగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ వెంటనే మా కమాండ్ కంట్రోల్కి ఆ కెమెరాను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా కమాండ్ కంట్రోల్కి సిగ్నల్ రావడము ఇమీడియట్గా మా పోలీసు వారు చుట్టుముట్టడం జరుగుతుంది. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను కాపాడిన పోలీసులు ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు సంబంధించిన కార్యకలాపాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫలితంగా ఇటీవల కాలంలో పుణ్యక్షేత్రంలో పోలీసుల పహారా తగ్గిందా? దీంతో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయా? స్పెషల్ పార్టీ బ్లూ కోల్ట్ పోలీసులు సక్రమంగా తమ విధులను నిర్వహిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కదలికలపై నిఘా ఉంచిన చోరులు మాటు వేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఎల్హెచ్ఎంఎస్ అని లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక యాప్ ఉంది. యాప్ ప్రకారంగా దాన్ని మాకు ఇంటిమేట్ చేస్తే దాన్ని ఫిక్స్ చేయడం, దాని మీద మేము అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అలా చేసేటప్పుడు ఏంటంటే మా పోలీసులు దానిపైన పర్యవేక్షణ ఉంటుంది. దాని మీద ప్రతి ఏ మాత్రం కదలికి ఏం మార్పు వచ్చినా మాకు ఇక్కడ అలారం అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మేము యాక్టివేట్ అయ్యి అఫెన్స్ జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రజలు వాళ్ళకి అభ్యర్థులు మాకు ఇంటిమేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని ఫిక్స్ చేసి దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేరాలని కొంతవరకు జరగకుండా చూడడానికి జరుగుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని జరిగాక డిటెక్షన్ కంటే జరగకుండా చూడడం అనేది పోలీసుల తాలూకా ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజలకి ఎక్కడ కూడా మోటివేట్ చేయడం, గ్రూప్ హౌస్ కానీ ప్రజా లేదా కొన్ని కొన్ని కాలనీస్ విలేజ్ కాలనీస్లో కూడా ప్రజలందరినీ కూడా సమావేశపరిచి దీనిపైన మోటివేట్ చేయడం, ప్రజలకి దానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా వరకు ప్రజలకి పూర్తి అవగాహన లేదు. దానిపైన మేము మా వంతు కృషి చేసి మరలా కొన్ని సదస్సుల ద్వారా వాళ్ళకి తెలియచేస్తాం. అదే కాకుండా మీడియా మిత్రులు కూడా మీరు మా తరపున ప్రజలకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తే కొంతవరకు నేరాలు జరగకుండా ఉండడానికి మీ వంతు సహకారం కూడా పోలీసు వారికి కావాలని మేము ఈ సభాపూర్వకంగా అభ్యర్థన చేస్తున్నాం. అంతేకాకుండా లాక్డౌన్ సిస్టమ్ ఈ ఎల్హెచ్ఎంఎస్ కాకుండా లాక్డౌన్స్ని కూడా ఇంటిమేట్ చేస్తే వాటిని కూడా మేము మా బీటు వాళ్ళకి వెళ్ళే బీటు ఏరియా ఆ బీటు వాళ్ళకి ఇన్ని హౌసెస్ ఉన్నాయి, వీటిని మీరు అబ్జర్వేషన్ చేయాలి, ఎఫెన్స్ జరగకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేకంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వాళ్ళు తాలూకా బీట్సే కాకుండా ప్రత్యేకంగా క్రైమ్ తరపును కూడా రెండు లర్కింగ్ బీట్స్ని ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నాము. దీనికి తోడు ఇటీవల తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయానికి ప్రజల తాకిడి అధికమైంది. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి పోలీస్ స్టేషన్లలో సమస్యలకు పరిష్కార మార్గం దొరికితే మరి బాధితులు తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయానికి ఎందుకు వస్తున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది. తిరుపతి అర్బన్ పోలీసు కార్యాలయానికి తరలివచ్చే బాధితుల సంఖ్య దీనికి అద్దం పడుతోంది. ఏది ఏమైనా సమాజానికి స్తంభంలో ఉండే పోలీసు శాఖ ఇటీవల కాలంలో నిర్లిప్తత కొనసాగిస్తోందా అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మునుపటి పవర్ను అందిపుచ్చుకుని క్రైమ్ రేటు తగ్గించే దిశగా ముందుకు సాగాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పబ్లిక్ చాలా ఎక్కువగా షాపింగ్ గుంపులుగా ఉంటారు. ఇలాంటప్పుడు మా డిఎస్పీ గారు చెప్పినట్టుగా పిక్ పాకెటింగ్ అని జిప్ ఓపెనింగ్ ఇలా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పట్ల కూడా ప్రజల్ని మా వంతే కాకుండా మా తరఫున మీడియా మిత్రులు కూడా వాళ్ళు అవేర్నెస్ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. అంతేకాకుండా ప్రజలు ఎక్కడికక్కడ సీసీ కెమెరాల్ని చాలా అపార్ట్మెంట్స్ దగ్గర కానీ గ్రూప్ వీధుల్లో కానీ ఆ ఏరియా కవరేజ్ అయ్యేట్టుగా సీసీ కెమెరాలు ఆ వీధికి కానీ అపార్ట్మెంట్ వరకు కానీ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరము ఉంది. మాతో మేము కూడా ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా తరపున అవేర్నెస్ చేసి నేరాలు ముందే ప్రిడిక్ట్ చేసే విధానంలో ఒకవేళ దొంగతనం జరిగినా
ఈజీగా పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా సీసీ కెమెరాలు కూడా ప్రజలు పెట్టుకోవాలని కోరుతున్నాం. అంతేకాకుండా చాలామంది కెమెరాలు పెడుతున్నారు, తర్వాత మెయింటెనెన్స్ సరిగా చేయడం లేదు. ఆ మెయింటెనెన్స్ కూడా సక్రమంగా జరిగేటట్టుగా ప్రజలు సహకరించాలని. హరిదాసు అంటే పరమాత్మతో సమానం, శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసో తెలియకో చేసిన అనేక పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారాన్ని ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు, అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను కిందికి దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు రూపంలో వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు, ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్ రామాయణ గోవిందోహరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళతాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహూకరించినట్లు భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.